నిన్న ఈరోజు ప్రశాంత్ కిషోర్ చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఫుల్ హీట్ ఎక్కుతూ ఉన్నాయి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి కన్సల్టెంట్గా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పిలిపించి మాట్లాడే అనుసూచనలు సలహాలు తీసుకొని ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ను చూపెట్టి ఆ బూచి చూపెట్టి జగన్ క్యాంప్ను భయపెట్టాలని చెప్పి టీడీపీ మీడియా ఏదో పెద్ద ఎత్తున హైప్ క్రియేట్ చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక రేంజ్లో అటాక్ అనేది స్టార్ట్ అయింది. పేరు నాని లాంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి చెబుతున్నారు, ప్రశాంత్ కిషోరా అంటే మేము వద్దని చీకొడితే బయటకు పోయిన వ్యక్తి, మా వద్దని దొబ్బేస్తే బయటకు పోయిన వ్యక్తియా, తెచ్చుకుంటే ఏమవుతుంది, మన జనం గుడ్డల్లో జగన్ ఉంటే ఎంతమందిని తీసుకుంటే ఏంది, మేము చీకొట్టిన ప్రశాంత్ కిషోర్ని తెచ్చుకో, మా వద్దని బయటకు దొబ్బేసిన రాబిన్ శర్మని తెచ్చుకో, లేకుంటే కాంగ్రెస్కి పనిచేస్తున్న సునీల్ గానుగోలని తెచ్చుకో, ఎవరిని తెచ్చుకుంటే ఏమవుతుంది. అవును, అప్పుడు ఇంకో ఒక పీకే అంటే పవన్ కళ్యాణ్ ఆ పీకే పీకలని ఈ పీకే తెచ్చుకున్నారా అని చెప్పి ఇటు పేరు నాని గారు మరో గుడివాడ ఎమ్మెల్యే కూడా మాజీ మంత్రి కూడా వచ్చేసి అవును ఆ పీకే ఏం పీక లేకపోతే ఈ పీకేని తెచ్చి పీక్కుందామని చెప్పి చర్చలు పెడుతున్నావా. ఆ పీకే గుజ్జులో అంటే ప్రశాంత్ కిషోర్ ఆ మైండ్లో ఏమైనా గుజ్జుంటే మేము అదే ఆ గుజ్జును గుంజేసే కదా వద్దని బయటకు దొబ్బినాం. ఇప్పుడు ఏమంటారు గుజ్జులేనివన్నీ చూపెట్టి మమ్మల్ని ఏదో పీకుదామని చెప్పి చూస్తే నీ వల్ల అయ్యేది లేదు సచ్చేది లేదు ఇట్లాంటి వాళ్ళు 100 మంది వచ్చిన పీకేది ఏమి ఉంటుంది అని చెప్పి ఒక డెకాయిటర్ రౌడీ అని తిట్టినావు తెచ్చుకున్నావు వాళ్ళ వల్ల నీ వల్ల ఏమవుతుంది చంద్రబాబు అని. మరో కీలకమైన పాయింట్ కూడా వీళ్ళు కమెంట్స్ కూడా చేస్తున్నది ఏంటంటే ఓటమి అంగీకరించినట్లే చంద్రబాబు పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకొని కూడా మళ్ళీ ఇంకెవరి కోసం వెంపర్లాడుతున్నారు అంటేనే ఎన్నికలకు ముందే ఓటమి అంగీకరించేశారు, ఏదో తాపత్రయపడుతూ ఉన్నాడు ఏదో సాధిద్దామని. ఈ 2 నెలల్లో జగన్ ఎదుర్కోవడం మా చేత కూడా కాదని చెప్పి ఈ పీకే కూడా చేతులెత్తేశాడు. ఒకవైపు ఆ పీకే పవన్ కళ్యాణ్ ఏమో ముభావంగా ఉండి ఏం చేయాలో ఇంకెటు ఓడిపోతామని చెప్పి ఆయనకు కానీ తెలిసిపోయింది. ఆయన చేతులు ఎత్తేస్తే ఈ పీకే వచ్చి పీకే అడుక్కుంటే ఈ పీకే కూడా చేతులు ఎత్తేసాడు అని చెప్పి వరుస పెట్టి వైసీపీ వాళ్ళు అటాక్ చేయడం మొదలెట్టారు. నిజమేగా ప్రశాంత్ కిషోర్ ఒక వ్యాపారం, ఆ ప్రోడక్ట్ ఈ క్యాంపు నుంచి ఆ క్యాంపులకు చేరితే ఒక విధంగా నిజమేగా జగన్ వద్దనుకుంటేనేగా పీకే బయటకు వెళ్ళాడు. మరి వాళ్ళు వీళ్ళు చెబుతున్నట్లు వాళ్ళు చేదరించుకుంటేనే కదా బయటకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని తెచ్చుకొని వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ వైసీపీ వాళ్ళు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు చెబుతున్న పాయింట్ ఏంటంటే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ప్రశాంత్ కిషోర్ని చంద్రబాబు దగ్గరకు పంపించి ఇండియా కూటమిలో చేరమని చెప్పి ఇన్విటేషన్ పంపించారు. ప్రశాంత్ కిషోర్ ద్వారా ఇన్విటేషను అండ్ ఈ డీల్ సెట్ చేసింది కూడా అంటే చంద్రబాబు దగ్గరికి ప్రశాంత్ కిషోర్ను పంపించింది కూడా మమతా బెనర్జీనే. ఆమె చెబితే కాదనుకోండి ఈ ప్రశాంత్ కిషోర్ వచ్చాడు సరే ఏదో సలహాలు సూచనలు ఇస్తాలే అని చెప్పి మేము వద్దని దొబ్బేశాం కాబట్టి ఆయన ఏదో ఈగో సాటిస్ఫై కాలేదు కాబట్టి ఆయన ఈగో హట్ అయింది కాబట్టి ఆ ఈగోని సాటిస్ఫై చేసుకోవడం కోసం చంద్రబాబుతో ఏదో సూచనలు సలహాలు ఇస్తానని చెప్పి వచ్చాడు. అది కూడా మమతా బెనర్జీ పంపితే ఇండియా కూటమిలోకి రమ్మని వీళ్ళే ఆరిపోయే దీపాలు మమ్మల్ని వీళ్ళు చేయగలిగేది ఏమీ ఉండదు ఇటువంటివన్నీ మేము పెద్ద దేకను కూడా దేకమని చెప్పి వైసీపీ అయితే ఒక రేంజ్లో అటాక్ మొదలెట్టారు. మరి చూడాలి ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో ఎలా ఉంటాయో చూద్దాం మనం కూడా.